సరికి ఇటు బాలకృష్ణ గారు చూసుకుంటే ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ నుంచి అలా దిగి నడుచుకుంటూ వస్తే అభిమానులు రావడం, ఒక ఆయన సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆయన దురుసుగా ప్రవర్తించి కొట్టడం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వీడియో మొత్తం సోషల్ మీడియా తెగ వైరల్ అయిపోతుంది సార్. అంటే ఎలక్షన్స్ టైంలో ఇటువంటి అవసరమా అని కూడా అంటున్నారు. అంటే మరి ఏ విధంగా చూడొచ్చు, ఇదేమన్నా బాలకృష్ణ గారికి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? బాలకృష్ణ గారికి కొంచెం ఆయన సినిమా యాక్టరు, హీరో పాత్రలు ఊహించినోడు. జనంలో వచ్చినప్పుడు జనం మీద పడితే కొంచెం ఆయన కోపం వస్తుంది సహజమే. ఒక మారు కడపకు వచ్చారు బాలకృష్ణ గారు. ఆయన అప్పుడు ఎంపీగాను తెలుగుదేశంలో ఉన్నాను, ఆయన పర్యటన చూసుకోవాల్సింది వచ్చింది. తెలుగుదేశం నాయకులు కూడా చాలా తొందరపడి ఆయన దగ్గరికి రావాలా, పక్కన నిలిచోవాలా, ఫోటోల్లో పడాలా అని ప్రయత్నం చేస్తుంటే పిలిచి చెప్పిన, నాయన దగ్గరకు పోకండి, మీరు దూరంగా కూర్చోండి, ఆయన దగ్గరకు పోకండి అని. కొంచెం పైన ఉన్న వాళ్ళు సమాలించాలా, లేదు మీద మీద పడితే ఆయన కొంచెం కోపం ఎక్కువ తక్కన చేయి చేసుకుంటాడు. కాబట్టి బయట ఆర్గనైజ్ చేసేవాళ్ళు మీద పడి ఫోటోలు కొందు ఒత్తిడి చేస్తే కొంచెం కోప్పడతాడు, కోపోద్రిక్తులు అవుతాడు, వస్తున్నది. అయాచితంగా జరిగే చర్యలండి, ఆయన కావాల్సి చేయాలని కాదు. మీద పడితే ఓపిక ఉండదు, ఓర్మి ఉండదు ఆయనకు. అది నేను కడపలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి కూర్చోండి, మీరు దూరంగా కూర్చోండి, ఫోటోలు గిటోలకు రావద్దు, ఆయనే పిలిస్తే రండి, ఆయనే పిలిస్తే ఎక్కండి, అయ్యా అయిపోయింది నాయన అని అనుకున్నాను. అది ఆయన కొంచెం మీద పడి ఫోటోలు గిటోలు, ఇప్పుడు జనానికి ఎట్లొచ్చింది అని అంటే ఈ సెల్ ఫోన్లు వచ్చినాక మీద పడి ఫోటోలు తీసుకుంటా, సెల్ఫీలు తీసుకుంటుంటారు. నేను పలానా నాయకునితో ఉన్నాననే దానికి రికార్డు ఉండేదానికోసం ఆ మీద పడి గుంపు చేరి తొక్కిసలాట చేస్తే ఆయన కొద్ది సహనం తక్కువ. మిగతా రాజకీయ నాయకులు ఏదో పడింది ఏదో పడుకుంటుంటారని అనుకుంటాం, కానీ ఆయనకు ఆ సహనం లేదు. అందుకని పైన ఆర్గనైజ్ చేసేవాళ్ళు కొంచెం సర్దుబాటు చేయాలి. తెలుసు ఆయన గురించి, మరి అది అక్కడ ఎవరు ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో వాళ్ళ పైన ఏదో చూసుకుంటా ఉండాల్సింది. చూసుకున్నప్పుడు ఇటువంటి పొరపాటు జరుగుతుంటాయి. కానీ అంటే సార్, నార్మల్ టైమ్స్లో అంటే పర్లేదు, అంటే బాలకృష్ణ గారు ఇటువంటి ఘటనలు ముందు జరిగాయి, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో దీన్ని వైసీపీ క్యాష్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉంటుంది. ఆల్రెడీ ఆ వీడియోని వాళ్ళే ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటే వీళ్ళు మనల్నే కొడుతూ ఉంటారు, ఈసారి ప్రజలు ఈయనకి బుద్ధి చెప్తారని చెప్పేసి వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. అంటే మరి ఎలక్షన్స్లో ఎలక్షన్ టైం ముందు ఇటువంటి అవసరం అంటారా? అవసరం కాదు, ఆయన సహజ చేయలేదు దాన్ని. అటువంటి చిల్లర సంఘటనలు వాడుకోవడం కూడా తప్పే. ఈ జగన్ పోయినప్పుడు కూడా జరుగుతుంటాయి కదా ఇటువంటి సంఘటనలు. ఇప్పుడు జగన్ పోయినాడు, యాత్ర పోయినాడు, ఎవరో సరిపోయిన వ్యక్తే విసిరింటాడు కదా, విసిరింటే ఆయన ప్రచారం చేసుకోవాలనుకున్నట్టే. ఇది కూడా ప్రచారానికి ఎంత ఉపయోగపడతాయి అనేది అవి పెద్ద తీసుకోరు. ఎందుకంటే బాలకృష్ణ గారి సమావేశాలు, బాలకృష్ణ యాటిట్యూడ్ చూసినాక ఎవరు దాంట్లో పెద్ద పట్టించుకోరు. సరిగ్గా ఇటు విమల గారు, మన షర్మిల గారు, జగన్ గారు మేనత్త రంగంలోకి దిగడం చూస్తున్నాం. మరి షర్మిల గారి పైన, సునీత గారి పైన విరుచుకుపడుతుంది. ప్రశాంతంగా ఉన్న పులివెందల్ని వీళ్ళు గందరగోళంగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఇప్పుడు ఈమె బయటకు రావడం, అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం, అటు వాళ్ళు కూడా విమర్శలు చేయడం, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? బంధువుల్లోనే అన్నదమ్ముల్లో అయినా కానీ ఒకరు ముఖ్యము ఒకరు అముఖ్యము ఉంటారు. అవును, విమలమ్మ గారు కూడా ఒక స్టాండ్ తీసుకోండొచ్చు. ఎందుకంటే బంధురీత్యా అంత అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ దగ్గర కాబట్టి ఈ మీరిచ్చి గందరగోళం సృష్టించుతున్నారని చెప్పచ్చు. ఈ వీటన్నిటికీ కారణం ఎవరు? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉండేది, అధికారంలో ఉండేది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి దగ్గరనే శాంతి భద్రతల విషయం ఉంటుంది. ఒక వ్యక్తి హత్య కావించబడినారు, ఆ వ్యక్తి ఎవరో కాదు, వాళ్ళ బాబాయే. బాబాయ్ని ఎవరో ఒకరు కొట్టకుండా చంపకుండా అంత ఘోరమైన హత్య సంఘటన జరగదేమి, గాలికేం జరగదు కదా. అది కూలంకషంగా విచారణ జరిగి ఏదో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే ఈ అపవాదులన్నీ ఉండవు. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఆరోపణలు ఏమిటి, సునీత గారు, వివేకానందరెడ్డి గారు కుమార్తె సునీత గారు, వాళ్ళకు ఈ అవినాష్ రెడ్డి వీళ్ళు చేసినారు ముద్దాయిలు కదా, నేను అనేది ఏం కాదు.
పోలీసులు కూడా ముద్దాయిలుగా చేర్చినారు. ఉన్నప్పుడు వాళ్ళ బాధంతా వీళ్ళు చేసినారని వాళ్ళ సస్పిషను, వీళ్ళే చేయించినారని. ఇంత మునుపు కూడా కోర్టులో, హైకోర్టులో ఈయన పిటిషన్ వేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం విచారించకూడదు, సిబిఐతో ఎంక్వైరీ చేపట్టించాలా అని చెప్పి కోర్టులో వేసినారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. సహజంగా ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ కోర్టుకు వెళ్ళకూడదు రండి, ఎందుకంటే ఆయన బాధ్యత నిర్వహించాల్సింది, ఆయన సూపర్వైజన్లోనే జరగాల్సింది కాబట్టి, బాధ్యత వహించాల్సింది అతనే కాబట్టి మళ్ళీ కోర్టును ఆశ్రయించడంలో అర్థం లేదు. ఎవరో సామాన్య జనము ఇతర నాయకులు పోయినారంటే అర్థం ఉంది, కానీ ఒక ముఖ్యమంత్రి గారు తన కింద ఉన్న శాంతి భద్రతల విషయంపై కోర్టుకు వెళ్ళడం అంటే సమంజసంగా కనపడదు, విత్డ్రా చేసుకోవడంలో తప్పు కూడా లేదు. దోషులకు శిక్షబడేటట్టు చేసింటే ఇటువంటి సమస్యలు రావు. అవి ఎక్కువ పొడిగించబడే కొద్దీ వాళ్ళకు కూడా కూతురికి కానీ అటు చెల్లెలు షర్మిలకు కానీ అనుమానాలన్నీ వారి మీదనే ఉన్నాయి. రాజకీయ వివాదాలు అప్పుడు తల్లి ఆశీస్సులో, తల్లి దీవెనలో, తల్లి మాట ప్రకారము ఏదో ఆమె తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ పెట్టకముందే నేను కూడా కండారా చూశాను, అప్పుడు పార్టీలో కూడా ఉన్నాను. ఈయన జైల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అమ్మ పాదయాత్ర చేసింది, సుదీర్ఘమైన పాదయాత్ర చేసింది, కష్టపడింది. ఆ ఎన్నికల వరకు విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ రాష్ట్రమంతా తిరగడము, ఎన్నికలు నిర్వహించడము, పార్టీని నడపడము ఇవన్నీ చేశారు. చేసినప్పుడు అధికారంలోకి వచ్చినారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం రాజకీయంగా వాళ్ళకి కూడా ఒక తగు, విజయమ్మ కంటే కాబట్టదు అనుకో, కొడుకు అయినాడు ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఆమె కావు చెల్లెలు నాకు కొంచెమన్నా రాజకీయంగా భాగం కావాలంటుంది కదా. అప్పుడు రాజ్యసభ ఇటువంటి ఏదైనా ఇచ్చిండాల్సింది. ఆస్తిలో కూడా వాళ్ళ తండ్రి గారు బతుకున్నప్పుడు మేమందరం కలిసి బాగా మిత్రులుగానే ఉంటుంటుంది. ఉన్నప్పుడు నీకు ఇబ్బంది లేదంటే నీకు ఇద్దరు కుమారులే కదా, కూతురికి కొడుకుకి సిరిసగం ఇస్తాను అంట. అదేంటండి, ఆడపిల్ల కదా, ఆడపిల్లకు సగం ఇచ్చేది ఎందుకు? ఇది పక్క ఘనంగా కానుకలు ఇవ్వచ్చు, కట్నాలు ఇవ్వచ్చు, పంపించవచ్చు. ఇది అదంటే లేదు లేదు, నేను ఆడపిల్ల అయినా ఒకటే, మో పిల్ల అయినా ఒకటే, 50-50 అని అంటున్నాడు. సరే, వారి కుటుంబ సమస్య అవి పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఆమెకు రాజకీయంగా కానీ ఆస్తుల పంపిణీలో కానీ ఎంతో కొంత షేర్ అనేది ఆశించుకుంటుంది కదా. ఇంట్లో రాజకీయంగా ఆశించని వ్యక్తి చెల్లెలు అయితే అది వేరు సమస్య. ఆమె రాజకీయంగా ఉండాలనుకుని కోరుకుంటుంది కదా. నీకు అందులోనూ ఉపయోగపడింది కదా, పార్టీకి అప్పుడు ప్రచారంలో చేసినప్పుడు ఏదో కొంత ఆమెకు ఏదన్నా తగ విధమైన స్థానం చూపించి, సముచిత స్థానం చూపించింది. అటు ఆస్తి విషయంలో అయినా ఇటు రాజకీయంగా అయినా చూపించితే ఈ విభేదాలు ఉండవు. అయ్యే విభేదాలన్నీ తారాస్థాయికి పోయి రాజకీయంగా అయిపోయినాయి. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిందే, పాల్గొనాల్సిందే. పులివెందుల్లో అయినా పోటీ చేస్తుంది, ఎక్కడైనా పోటీ చేస్తుంది. దాంట్లో విమలమ్మ గారు ఒక మేనత్తగా ఉన్నప్పుడు అవి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి, శర్మిలతో మాట్లాడాలి, మాట్లాడి పరిష్కారం చేయొచ్చు మేనత్తగా. అంతేగాని ఒక పక్షాన వహించి మాట్లాడితే ఇంకా తగ్గి కాద్యం పోసిందే ఉంటుంది. సరే, ఇటు విజయమ్మ గారు చూసుకున్నా కూడా, అంటే జగన్ గారి వైపున ప్రచారం చేయడం లేదు, శర్మిల గారి వైపున ప్రచారం చేయడం లేదు, అమెరికా వెళ్ళిపోయారని న్యూస్ వస్తుంది, అంటే ఎందుకంటారు సార్? అంటే ఇప్పుడు ఎవరైనా ఒక తల్లి కొడుకు ఒక పక్క, కూతురు ఒక పక్క అయినప్పుడు ఏ తెలియని ఏం చెప్తారు? కొడుకు పశ్చిమ ప్రచారం చేస్తే కూతురికి నష్టం జరుగుతుంది, కూతురు ఎంత తిరిగితే కొడుకు నష్టం జరుగుతుంది. ఇద్దరికి చెప్పలేక ఆమె అమెరికాకు వెళ్ళిపోయి ఉండొచ్చు. మరి పోయిందని అమెరికాకి వెళ్ళిపోయిందని వార్తల్లో చూడడమే కానీ నాకైతే పోయిందో లేదో కూడా తెలియదు. మరి నా ఇద్దరికి నా ఎందుకు లేదు, దూరం ఉండొచ్చు,